మిత్రులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మొదటిసారిగా నా ఛానల్ వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే ఇంతకుముందు వీడియోలో దమ్ వేసి గొర్రె కొట్టించాను కదా తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి నేను వెదజలదానం చెప్పాను కదా అది ఒకరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ వడ్లను నానబెట్టేశాను ఒక ఎయిటీన్ అవర్స్ వరకు మండే కట్టి తర్వాత నెక్స్ట్ డే ఇది వెదజల్లించడం జరుగుతుంది అతను అతను మా మా ఫ్రెండు పెద్దయ్య అని అతనితో చల్లించాను వెద చల్లించడం పలసగా ఆ వీడియో మీకు అప్లోడ్ చేద్దామని చేశాను మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయగల తెలియజేయగలరు ఫస్ట్ టైం మేము వెదజల్లడం చేస్తున్నాం కాబట్టి కొంచెం ఏం ఎలా జరుగుతుందో ఎలా అవుతుందో చూద్దామని అలా చూస్తున్నాము ఎలా వర్కౌట్ అవుతుందా లేదా సక్సెస్ అవుతుందా లేదా అని కొంచెం టెన్షన్లోనే ఉన్నాము అయితే ఫస్ట్ టైం కాబట్టి అసలు యాక్చువల్గా అయితే సన్న సన్న ఓట్లు వచ్చేసి ఆరు నుంచి పది కేజీల వరకే సరిపోతాయి అంటున్నారు కానీ మాకు ఫస్ట్ టైం చల్లడం రావట్లేదని కొంచెం ఎక్కువనే చల్లాము ఒక ఫిఫ్టీన్ కేజీస్ వరకు చల్లడం జరిగింది మరి రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఒక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత కానీ తెలియదు అదే ఏదో ఒక ప్రయోగం చేయాలి కొంచెం దీన్ని చేయడం వల్ల నాకు ఒక సిక్స్ నుండి సెవెన్ థౌజండ్స్ వరకు సేవ్ అయ్యాయి నాటని నాటు నాటు కూళ్ళ కోసము ఒక నాలుగు వేలు ఇద్దరు మనుషులు కావాలి దానికి అలా ఒక సిక్స్ టు సెవెన్ థౌజండ్స్ మిగిలినాయి అనుకుంటున్నాను ఇది ఒక ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయిందండి ఈ ఎకరం చాలా స్పీడ్గా అయిపోయింది చూడండి కొన్ని ఒడ్లు కనబడుతున్నాయి అక్కడ చల్లినాయి వేసిన తెల్లారు గోర్ర కొట్టి వేసిన తెల్లారు కొన్ని వాటర్ నిండు పెట్టి చల్లించాను నెక్స్ట్ డే తీశాను వాటర్ మొత్తం తీసేసాను ఒక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత దాని రిజల్ట్ ఎన్ని వచ్చాయి మొలకలు ఏంటనేది అర్థం అర్థమవుతుంది సక్సెస్ అవుతామని ఖచ్చితంగా గట్టి నమ్మకంతో ఉన్నాను నేను ఇది ఇలా చేస్తుంటే మా ఊరు వచ్చి చూశారు ఎలా నీది ఎలా వస్తుందో చూసిన తర్వాత నెక్స్ట్ మేము కూడా ట్రై చేస్తామని చెప్తున్నారు చూద్దాం అయితే మొదలుపెట్టాను ఏమైద్దు కాకపోతే నాకైతే ఇది కొంచెం డబ్బులు మిగిలినాయి ఈ ఏడు వేల వరకు అయితే కూలి ఖర్చు ఒరి ఒరి వేయడం వాళ్ళు కూడా చేసిన తర్వాత చాలా దాని టైం పడుతుంది కదా ఇదైతే తొందరనే అయిపోయింది పని అయితే మాత్రం ఒకరోజు దున్నిచ్చినా ఒకరోజు అల్లించడం ఒక ట్రాక్టర్తో ఎలాగో ట్రాక్టర్ అవసరం కాబట్టి ట్రాక్టర్తో దున్నిచ్చాను తర్వాత నెక్స్ట్ డే వేసాను సింపుల్గా అయిపోయింది ఒక మనిషితోటి అయితే వర్క్ అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్లో అదే వర్క్ అదే కూలో పెట్టి ఒక రోజంతా వేస్తారు ఖర్చు పెరుగుతుంది ఇది లాస్ట్ మడి మొత్తం నాలుగో మడి నాలుగు మళ్ళీ మొత్తం నాలుగు మళ్ళీ ఉన్నాయి నాలుగు మంది లాస్ట్లోకి వచ్చేసాము కొంచెం దగ్గర దగ్గర పడినట్టు అనిపించింది కాకపోతే ఏ ఏం కాదు ఫస్ట్ టైం కాబట్టి ప్రయోగం చేసాము నెక్స్ట్ టైంకి ఒక వాళ్ళు వేసే వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది ధైర్యం తోటనైతే ముందుకెళ్తాం సాధిస్తా సక్సెస్ అవుతానని ముందుకెళ్ళాను లాస్ట్ చివరికి వచ్చేసింది ఇలాంటి వీడియోలు మీ సహకారం ఉంటే ఇంకా ఎన్నో వీడియోలు చేసి మీ మా ఛానల్లో అప్లోడ్ చేస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే లైక్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి మీకేమన్నా మీ ఎలా చేయాలో అనేది అనుభవం అనుభవం ఉన్నవారు అనుభవం ఉన్న పెద్ద రైతులు రైతు మిత్రులందరూ అక్కడ కనబడుతు మా ఫ్రెండ్సే వాళ్ళందరూ చూ పక్క పొలాలు చూసి వచ్చారు చూడడానికి వచ్చారు ఎలా ఏంటి ఏం చేస్తున్నారు ఏంటనేది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ఐకాన్ నొక్కండి మరొక వీడియోతోటి మరి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్